లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. నైరుతి బంగాళాఖాతంలో బుధవారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా తీరాలకు సమీపంలో ఏర్పడినట్టు భారత వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. ఈ అల్పపీడనం ఈశాన్య దిశగా కదులుతూ శుక్రవారం ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. శనివారం సాయంత్రానికి తుఫానుగా బలపడి ఈశాన్య వాయువ బంగాళాఖాతానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. మధ్య బంగాళాఖాతం నుంచి దారి మళ్లీ బంగ్లాదేశ్ వైపు కదిలే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై నామమాత్రంగా పడనుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. దీని ప్రభావంతో రానున్న 4 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ బుధవారం రాత్రి పేర్కొంది. వాయుగుండం తుఫాన్గా బలిపడితే దీనికి ఓమన్ సూచించిన రెమాల్ అనే పేరును పెట్టనున్నారు. అల్పపీడన వాయుగుండాల ప్రభావంతో రానున్న 5 రోజులు కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, ఈ అల్పపీడన ప్రభావంతో ఋతుపవనాలు చురుగ్గా విస్తరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అండమాన్ నికోబార్ దీవులతో పాటు దక్షిణ అరేబియా సముద్రంలో మరికొన్ని ప్రాంతాలకు ఋతుపవనాలు విస్తరించాయి. అల్పపీడన నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుంది. దీంతో ఆదివారం వరకు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఇక కేరళ పరిసర ప్రాంతాలపై ఉపరితల ద్రోణి కొనసాగుతుంది. అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.